कांग्रेस क्रमशिक्षण कमिटी कीलक निर्णय तीसुकुंदी अद्दंकी दयाहकर को शोकाज नोटीसुलु इव्वालनी समावेशंलो निर्णयिंचारु उत्तम कमिटी रेड्डी की व्यतिरेकंगा मात्लाडारंटू शोकाज नोटीसुलु इव्वालनी निर्णयिंचारु जनगाम डीसीपी अध्यक्षुलु जंगा राघवारेड्डी की लेख रायालनी निर्णयिंचारु परिधि दाटी वरंगल्लो राजकीयं चेस्तुन्नारनी जंगापै आरोपणलु उन्नायी पार्टी व्यतिरेक कार्यकलापालकु पाल्पड्डारंटू मदन मोहन कु लेख रायालनी निर्णयं तीसुकुन्नारु वेट कांग्रेस क्रमशिक्षण कमिटी कीलक निर्णय तीसुकुंदी अद्दंकी दयाकर को शोकाज लेते नोटीसुलु इव्वालनी समावेशंलो निर्णयिंचारु दीनिकि संबंधिंचि पूर्ति अपडेट्स मा प्रतिनिधि नागेंद्र अंदिस्तारु नागेंद्र चेप्पंडि अद्दंकी दयाकर कैते शोकाज नोटीसुलु इच्चारु दीनिकि संबंधिंचि असलु अपडेट्स एंटि థ్యాంక్ యూ అండి కాంగ్రెస్ పార్టీలో లైన్ దాటి ఎవరున్నటువంటి నాయకుల మీద చర్యలు తీసుకునేందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిద్ధమైంది దానిలో భాగంగానే ఈరోజు గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది సమావేశంలో కీలకంగా తొంగతిత్తి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి అద్దంకి దయాకర్ కి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది క్రమశిక్షణ కమిటీ దేనికంటే ముఖ్యంగా గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలపైన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా డాక్టర్ రవి అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది ఆయన్ని మరి తెరపైకి తీసుకొచ్చేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రెడ్డి వీళ్ళంతా తెరపైకి తీసుకొస్తున్నారంటూ కూడా అద్దంకి దయాకర్ ఆరోపించడం జరిగింది దీనికి సంబంధించి దామోదర్ రెడ్డి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అద్దంకి దయాకర్ కి షోకాజ్ నోటీస్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి మదన్ మోహన్ తన పరిధిలో చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా తన పరిధిలో చేస్తున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలను కూడా ఇన్వాల్వ్ చేయడం లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మదన్ మోహన్ కి లేఖ రాయడం జరిగింది ముఖ్యంగా డిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మదన్ మోహన్ ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా డిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ క్రమశిక్షణ కమిటీ మాత్రం రాష్ట్ర నేత అయినటువంటి మదన్ మోహన్ ని సస్పెండ్ చేసేటటువంటి అధికారం డిసిసి అధ్యక్షుడికి లేదంటూ కూడా ఆ సస్పెండ్ ని కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు డిసిసి అధ్యక్షుడితో పాటు మదన్ మోహన్ కి కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పరిధిలో పనిచేసుకోవాలంటూ కూడా లేఖ రాయడం జరిగింది మరొకవైపు కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే మరొకవైపు జంగా రాఘవరెడ్డికి సంబంధించి కూడా కొంత గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో అతను పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు దీనికి సంబంధించి కూడా ఆయనకి టీపీసీసీ కమిటీ లేఖ రాయడం జరిగింది తన నియోజకవర్గంలో మాత్రమే పనిచేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది మరొక నియోజకవర్గానికి సంబంధించి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి శ్రీనివాస్ కి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కొంత చివరి ఇబ్బందులు గుర్తిస్తున్నాడంటూ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులకి క్రమశిక్షణ కమిటీ లేఖ రాయడం జరిగింది మొత్తానికి రాష్ట్రంలో ఎవరైతే పార్టీ లైన్ దాటి ముందుకు వెళ్తున్నారో వారందరికీ సంబంధించినటువంటి అంశాలపైన క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించడం జరిగింది దానికి సంబంధించి ఒకరికి షోకాజ్ నోటీస్ జారీ చేయగా మరికొంతమందికి లేఖ రాసి వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర